ఆలోచనలు చేసి చేసే పనిని రేపటికి వాయిదా వేయకు. నీ దరిచేరే గెలుపు కూడా నీ దగ్గరికి రాకుండా వాయిదా వేసి వెళ్తుంది. లైఫ్లో కొంచెం సహనం వహించు. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ దరికి చేరేంత వరకు. ద్వేషించడానికి ఒక్క జీవితం చాలకపోవచ్చు, కానీ ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు. అవతలి వాళ్ళ ఆనందం కోసం మన పక్కన వాళ్ళని బాధ పెట్టకూడదు. పెళ్ళి అనేది కృతజ్ఞతతోనో జాలితోనో చేసుకునేది కాదు, ప్రేమతో చేసుకోవాలి. ప్రేమలో ఒకరి మీద ఒకరికి అనురాగం ఉంటుంది, పెళ్ళి తర్వాత ఒకరి మీద ఒకరికి అధికారం వస్తుంది. బాగుండాలని నేను కోరుకున్న తన జీవితం ముందు నా ప్రేమ చాలా తక్కువ అనిపించింది, నా బాధ చాలా చిన్నదనిపించింది. చాలామంది ఓదార్చేవాళ్ళు కనపడగానే ఏడుస్తారు, కానీ కొద్ది మంది మాత్రమే ఒంటరిగా బాధపడతారు. తనకి నచ్చేంత నిజాయితీగా తనకు కావలసిన నిజంలా ఎందుకో ఉండలేడు మనిషి. అయిపోయిన వాటి గురించి, అనవసరమైన వాటి గురించి ప్రస్తుతం ఉన్న ప్రశాంతతను పాడు చేసుకోకు. ఈ రోజుల్లో మనీ తోడుంటే మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది. నా బాధ కన్నా నీ సంతోషం నాకు ముఖ్యమైనది, అందుకే నీ సంతోషాన్ని చూస్తూ నా బాధను మోయగలుగుతున్నా. కాలం విడదీసిందో లేక నువ్వే కావాలని దూరం పెట్టావో తెలియదు, కానీ నీ జ్ఞాపకాలతో పాటు నా ఊహల ప్రపంచంలో నన్ను మాత్రం ఒంటరిని చేశావు. ఒక్కోసారి మనసులోని బాధకి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు బాధ పోవడానికి కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు, ఎంతటి బాధనైనా మర్చిపోవచ్చు. చేతిలో రూపాయి లేకుండా నడి రోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవాల్సి వస్తుంది. అస్సలైన జీవితం ఆ రోజు మొదలవుతుంది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రతిసారి మాట పడకు, ఒక్కోసారి తిరగబడు, లేదంటే నీకు విలువ ఉండదు, వాళ్ళ నోరు ఆగదు. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవలసిన అవసరం ఉండదు. సమస్య అనే కలుపు మొక్కలు జీవితం అనే పొలంలో పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి అంతే. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు. తీరిగ్గా కూర్చొని బాధపడేంత ఖాళీగా ఎప్పుడు ఉండకు మిత్రమా. అంత తీరుబడిగా ఉన్నావని తెలిస్తే కష్టాలు కుటుంబ సమేతంగా వచ్చి నీ దగ్గరే తిష్టవేస్తాయి. ఏదైనా నేర్చుకోకపోతే నీకు సహాయం చేసే వాళ్ళు ఉండరు, ఏదైనా నేర్చుకోగలిగితే నిన్ను ఆపేవాళ్ళుండరు. ఎప్పుడైనా ప్రపంచం నిన్ను ఒంటరిని చేస్తే అప్పుడు నువ్వు ఏకాంతాన్ని వెతుక్కోగలిగితే నువ్వే గెలిచినట్టు, ప్రపంచం ఓడినట్టు. సంతోషం అనేది 10,000 ఖర్చు పెడితేనో 10 ఊర్లు తిరిగితేనో రాదు. మన అనుకున్న వారితో 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. మనసుకి ఎంత గాయమైనా అదేంటో మళ్ళీ మనిషినే నమ్ముతుంది. ఒకప్పుడు ఉన్న విలువ ఇప్పుడు లేదంటే మనతో వాళ్ళకి అవసరం లేదని అర్థం. 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు, 2 మనసులు కలిస్తేనే ప్రేమ. ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.